ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఫేస్బుక్ ఆర్గానిక్ రీచ్ అంటే ఏంటో డిస్కస్ చేసుకోవచ్చు. సో మన ఫేస్బుక్ పేజ్ కి మనం లైక్స్ పెంచుకోవచ్చు. లైక్స్ అంటే ఫేస్బుక్ పేజ్ యొక్క ఫాలోవర్స్. మనకి ఈ ఫాలోవర్స్ ఎక్కువ ఉంటే మన పేజ్ లో పెట్టే పోస్ట్ అన్నది ఎక్కువగా రీచ్ అవుతుంది. సో మన ఫేస్బుక్ పేజ్ కి 1000 ఫాలోవర్స్ ఉంటే మనం ఎప్పుడైతే కొత్త పోస్ట్ పెట్టామో అప్పుడు అన్నది ఆ పోస్ట్ ఆ 1000 మెంబర్స్ కి రీచ్ అవ్వదు. ఓన్లీ ఆ 1000 పర్సన్స్ లో కొంతమందికి మాత్రమే రీచ్ అవుతుంది. ఆ దానిని మనం ఆర్గానిక్ రీచ్ అంటాం. వై అసలు ఈ 1000 మెంబర్స్ కి ఈ ఎందుకు రీచ్ అవ్వట్లేదు అంటే అది ఫేస్బుక్ పెట్టిన కండిషన్స్. ఓకే ఫ్రెండ్, సో మరి ఈ రీచ్ మనం పెంచుకోగలమా అంటే పెంచుకోవచ్చు. అదేంటంటే మన ఎంగేజ్మెంట్ రేస్ అన్నది పెంచుకోవాలి. ఇప్పుడు మనకి ఫేస్బుక్ పేజ్ కి 1000 ఫాలోవర్స్ ఉంటే మన కొత్త పోస్ట్ పెట్టినప్పుడు రీచ్ అవుతే ఒక 500 మెంబర్స్ రీచ్ అయింది అనుకోండి, అప్పుడు మన ఆర్గానిక్ రీచ్ అనేది 50% ఉన్నట్టు. అదే 600 మెంబర్స్ రీచ్ అవుతే 60%. సో ఒక్కొక్క కేసులో మనకి ఇది ఒక 8% 10% కూడా ఉండే ఛాన్సెస్ ఉంది. సో దీన్ని మనం ఎలా పెంచుకోవాలి, ఈ ఆర్గానిక్ రీచ్ ఎలా పెంచుకోవాలి అన్న టాపిక్ మీద నేను మీకు సెపరేట్ వీడియో చేస్తాను. సో ఈ వీడియో ఏంటంటే జస్ట్ ఫేస్బుక్ ఆర్గానిక్ రీచ్ అంటే ఏంటో తెలుసుకోవడం కోసం. సో మనం ఫేస్బుక్ పేజ్ లో పోస్ట్ పెట్టిన తర్వాత మనం కొంత టైం వన్ డే అంటే టైం తీసుకున్న తర్వాత మన పోస్ట్ కింద చూస్తే మనకి ఎంతమంది మెంబర్స్ రీచ్ అయిందని క్లియర్ గా చూపిస్తారు. ఒక్కసారి మీ యొక్క ఫేస్బుక్ పేజ్ కు వెళ్ళి ఆ మీరు పోస్ట్ చేసిన తర్వాత ఎంతమంది రీచ్ అవుతుంది అనేది అబ్జర్వేషన్. మీ పేజ్ కి 100 లైక్స్ ఉంటే 100 మెంబర్స్ రీచ్ అవ్వదు. ఓన్లీ అందులో 100 మెంబర్స్ లో సమ్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ నే రీచ్ అవుతుంది. సో ఎందుకంటే అది మీ యొక్క ఫేస్బుక్ పేజ్ కి ఎంత ఆర్గానిక్ రీచ్ ఉందనేది ఉంటుంది. ఈ ఆర్గానిక్ రీచ్ పెరగాలి అంటే మనం ఎంగేజ్మెంట్ చేసుకోవాలి. అంటే మన పేజ్ కి లైక్స్, అంటే లైక్స్ అంటే ఇక్కడ ఫేస్బుక్ పేజ్ కే కాదు మన ఫేస్బుక్ పేజ్ కి వచ్చిన ఫాలోవర్స్ మన పెట్టిన పోస్ట్ లైక్ చేయాలి, అదేవిధంగా కామెంట్ చేయాలి, సో వాటిని షేర్ చేయాలి. ఇవన్నీ ఆ ఎంగేజ్మెంట్ లోకి వస్తాయి. సో మెయిన్ గా చెప్పాలి అంటే ఒక యూజర్ మన ఫేస్బుక్ పేజ్ కి వచ్చారంటే ఆ యూజర్ అన్నవాడు మన ఫేస్బుక్ పేజ్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేసేలా చేయాలి. సో దానికి మంచి ట్రిక్ ఏంటి అంటే మన ఫేస్బుక్ పేజ్ లో వీడియోస్ పోస్ట్ చేస్తే అతని యూజర్ అన్నవాడు ఆ వీడియోని చూస్తారు. సో ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నారో వాళ్ళు ఈ ఫేస్బుక్ పేజ్ ని ఏ విధంగా యూజ్ చేయాలి అంటే మీ ఒక యూట్యూబ్ వీడియో ప్రొడ్యూస్ చేస్తారు, ఆ యూట్యూబ్ వీడియో థంబ్నెయిల్ పెట్టేసి వాళ్ళ నెక్స్ట్ మీ యొక్క యూట్యూబ్ లింక్ ఇచ్చేస్తే ఇట్స్ ఓకే, ఇమేజెస్ కూడా సమ్ ఎంగేజ్మెంట్ రేషియో పెంచుతాయి. సో దానికన్నా మీరు ఒక 10 మినిట్ వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే ఆ వీడియో గురించి ఒక 2 మినిట్ వీడియో టేజర్ లేదా ట్రైలర్ కింద ప్రిపేర్ చేయండి. ఆ ప్రిపేర్ చేసి ఆ వీడియోని మీ యొక్క ఫేస్బుక్ పేజ్ లో పెట్టి మెయిన్ వీడియో లింక్ పెట్టండి. సో ఈ విధంగా పెట్టడం వల్ల ఏంటంటే మీ యొక్క ఫేస్బుక్ పేజ్ మీద యూజర్ అన్నవాడు టైం అనేది ఎక్కువ స్పెండ్ చేస్తారు, గురించి మీ యొక్క ఎంగేజ్మెంట్ రేషియో పెరిగి మీ యొక్క ఆర్గానిక్ రీచ్ పెరుగుతుంది. సో నెంబర్ ఆఫ్ పీపుల్ రీచ్ అయ్యి నెక్స్ట్ మీరు ఎప్పుడైతే కొత్త పోస్ట్ పెట్టారో అప్పుడు ఆ పోస్ట్ అనేది ఎక్కువ మెంబర్స్ ని రీచ్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఫేస్బుక్ పేజ్ యొక్క ఆర్గానిక్ రీచ్ అనేది పెంచుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఫేస్బుక్ ఆర్గానిక్ రీచ్ ఎలా పెంచుకోవాలి అన్న టాపిక్ మీద నేను ఇన్ డీటెయిల్ గా ఒక వీడియో ప్రొడ్యూస్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫేస్బుక్ ఆర్గానిక్ రీచ్ అంటే. సో క్లియర్ గా చెప్పాల్సింది ఏంటంటే మీ యొక్క పేజ్ కి 1000 ఫాలోవర్స్ ఉంటే ఆ 1000 ఫాలోవర్స్ మీ కొత్త పోస్ట్ పెట్టినంత మాత్రాన్ని మీరు 1000 ఫాలోవర్స్ ని రీచ్ అవ్వదు. సో అందులో సమ్ పర్సంటేజ్ పీపుల్ మాత్రమే రీచ్ అవుతుంది. దీని ఇది ఎంతమంది రీచ్ అవుతుంది అంటే అది మీ యొక్క ఫేస్బుక్ ఎంగేజ్మెంట్ రేషియోని డిపెండ్ అయి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.